2 ఎకరాల ఈ బాంధ వచ్చిన 2 ఎకరాలకు ఎకరానికి 50 చొప్పున వచ్చినాయి. 48 50 50 కాండ బస్తాలు. ఎన్ని ఎన్ని కిలో ఎన్ని కిలోల బస్తాలన్నా? అవి 45 కిలోల బస్తాలు. 45 42 ఉంటాయి కావచ్చు. ఇది వాడక ముందు ఎంత వచ్చేదన్నా? అప్పుడు మనకు దిగుబడి తక్కువనే. హండ్రెడ్ తక్కువ. ఎంత వచ్చేది అప్పుడు? మనకు తక్కువనే వచ్చేది 30 30 అంతే, 30 కేజీ దాటాపేది. బాగానే వచ్చింది అబ్బా. బాగానే వచ్చిందన్న? బాగానే వచ్చింది. అందైతే అన్నా చెప్పు. మన అఫ్సైటి ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలన్నా? డీలర్ల దగ్గరనే తీసుకోవాలా? ఇక్కడ ఏ నీ దగ్గర బాగుంటాయి కదా, నువ్వు డైరెక్ట్ కంపెనీ నుంచి పంపిస్తావా? కంపెనీ నుంచే తీసుకోవాలా? కంపెనీ నుంచి. మరి అక్కడక్కడ వేరే వేరే దగ్గర తీసుకుంటారు అన్న? వేరే కాదు, తీసుకోవద్దబ్బా, నీ దగ్గరనే తీసుకోవాలి. కల్తీ ప్రోడక్ట్లు ఉంటాయి కదా అన్న? ఏ లేదు, మంచిగా నీ కాడ ఉన్నది, బాగానే ఉంటాయి. నేను పంపించేది కంపెనీ నుంచి వస్తుంది. అదే కంపెనీ నుంచి వస్తాయి కదా నీ దగ్గర నుంచి వెళ్ళి. ఇప్పుడు వరి పంటలు నేను చెప్పినట్లు వాడినావా? అడుగునే వేసిన 2 సార్లు అడుగునే వేసిన. నాటేసిన తర్వాత ఒక నాటేసిన తర్వాత ఒకసారి వేసినా, కొంచెం గంట పోసే ముందు ఒకసారి పోసిన, 5 మందు ఒకసారి స్ప్రే చేసిన, 3 సార్లు వేసిన. నువ్వు అన్నట్టే మొత్తం మందులా కలిపి అన్న, నేను చెప్పే విధానం కరెక్టేనా? బాగానే ఉన్నది. కరెక్టేనా? 100% కరెక్టేనా? కరెక్టే, కరెక్ట్ కాబట్టి కదా వచ్చింది మనకు. ప్రతి రైతు రైతు కంపల్సరీ వినాలి అన్న నేను చెప్పిన. కంపల్సరీ వినవలసిందే ఇక, వచ్చిందే ఇక. ఇప్పుడు నువ్వు నాకు ఒక లీటర్ అయితే బుక్ చేయి. లీటర్ బుక్ చేయాలా? పుచ్చకు. ఓకే ఓకే, పంపిస్తానా. ఓకే అయితే అన్న. చెప్పు. ఇప్పుడు మిర్చిలు ఎట్లా వచ్చిందన్న? మిర్చిలా ఇప్పుడు మనకు ఈ లాస్ట్ దమ్ము మాకు కొంచెం నల్ల తామర వచ్చింది కదా, ఫస్ట్ లా బాగానే ఉండే. అదోటి 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 కొట్టంగానే కొంచెం సెట్ అయింది. మాకు వచ్చింది, మాకు 20 దాకా వచ్చింది. 20 దాకా వచ్చింది. 20 వచ్చుడే కదా, ఇరుడు 10 క్వింటాలే వచ్చింది. 20 దాకా వచ్చింది. అంటే ఇప్పుడు 20 వచ్చింది అంటే అప్ సైడ్ తోటి కవర్ అయింది అన్న? మనం ఏ మందుకు వచ్చినా కానీ సమర్థంగా తీసుకోపోతుంది అది. ఏ మందుకు వచ్చినా కానీ సమర్థంగా తీసుకోపోతుంది అన్న అప్ సైట్. దానికి కథ అది అన్న. మీకు అప్ సైట్ ఎట్లా పంపించిందా? నేను కొరియర్ చేసినావు కదా. ఎట్లా కొరియర్? ఎన్ని లీటర్లు పంపించిన? నాకు 8 లీటర్లు పంపించినావు కథ అయింది. 8 లీటర్లు పంపించిన అన్న. ఇప్పుడు 8 లీటర్లు పంపిస్తే మీకు ఎట్లా, మీరు ఎలా పంపించిన అది? నేను మీరు ఫోన్పే చేసిరా? ఫోన్పే చేసిన. నీకు ఫోన్పే చేస్తేనే పంపించింది. ఫోన్పే చేసేటప్పుడు ఏమనుకున్నారన్న, పంపిస్తాడు లేదా అనుకున్నారా? నేను డౌట్ పడలే అబ్బా, ఇవాళ రేపు మనిషిని నమ్మాలి కదా, నేను డౌట్ పడలే. కొంతమంది డౌట్ పడతారన్న? ఏమో కొంతమంది పడతారు కానీ ఏమైనా ఉంటే మన నంబర్ ఇవ్వరాదు. నేను చెప్తా అసాంలకు, మా హౌస్ ఉంటే మన అడ్రస్ చెప్పు, మన దగ్గర పట్ల ఏమైనా ఉంటే చెప్పుదాం వాళ్ళకు. ఇప్పుడు ఎండాకాలం పంటలకు అది వాడవలసిందే, స్ప్రెడర్ కంపల్సరీ వాడాలి. అది వాడాలా? కంపల్సరీ వాడాలి, నాకు తెలిసిన వరకైతే వాడాలి. అన్న ఇప్పుడు ఇంకొకటి చెప్పు. ఇప్పుడు నీళ్ళ, ఇప్పుడు 2 ఎకరాల వారి నీళ్ళు ఉన్నాయి అనుకో, అది నీటి కరువులో కూడా పంట పండిస్తా అన్న? సైడ్ కంపల్సరీ ఉంటే. ఇప్పుడు నేను తడేస్తాను పుచ్చకు, ఆ నీళ్ళ విడిచిపెడితే అయిపోవు కదా. ఇప్పుడు పదనం కూడా పోనీ అన్న, అది పదన పోనీ, మనకు పదన పో. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి మనకు, వేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ మనకు అదే ఇది అయిపోయింది. తప్పకుండా అందరు రైతులు వాడాలంటారు. వాడవలసిందే 100% 100% వాడవలసిందే. ఇక వాడాలనేది ముచ్చటేది. అది తెలిసి కూడా వాడకపోతే అన్న ఎంత నష్టపోతాడు? ఇంకా వాడాలనేది ఉన్నది, వాడవలసిందే. అది తెలిసి కూడా వాడని రైతులకు ఎంత నష్టం వస్తుంది అన్న? నష్టమే. ఇప్పుడు నువ్వు 2000 రూపాయలు మందు కొడతావు, 2000 మందు కొడతావు. ఆ 2000 మందు నీకు పని చేస్తుందా లేదా అన్నది ఆయనకు తెలుసా? మనం అలా ఇది కలుపుకున్నాం అంటే గప్పుడు తెలుస్తుంది దాని మజా అన్నది. గ్రోతింగ్ ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తుంది అన్నది దానికి తెలుస్తుంది తర్వాత. అన్న వరిలో ఏమన్నా నీకు మొగి పురుగు కానీ రోగాలు వచ్చినట్టు కనబడదా? ఏం ఇయ్యడు, ఏం లేదు మనకు. మందులు ఏమన్నా తగ్గినా? అసలు 5 మందు కూడా ఒకటేసారి స్ప్రే చేసిన, అడుగునే వేసిన 2 సార్లు, ఒక్కటేసారి కొట్టిన 5 మందు ఇయ్యడు, అసలు రోగమే లేదు. వరేమన్నా తాళ్ళు లేకుండా వచ్చినాయన్నా?
ఏ తాళకి ఇట్లా ఏం లేదు, తాళ రాలేదు, తాళ వచ్చిందంటే తాళ వచ్చింది తమ్ముడు అని చెప్పనా. వడ్లు ఏమన్నా వేట వచ్చినాయా? వడ్లు మంచిగానే వచ్చినాయి, వేటే వచ్చినాయి వడ్లు, మంచిగా నాణ్యత తెల్లగా వచ్చినాయి అన్న, మరక లేకుండా మంచిగా తెల్ల సూపర్ వచ్చినాయి. మేము నేను కనీసం అవి ఎప్పటికీ 10 బస్తాలు ఉంచుకుంటా నేను, అలాంటి 7-20 బస్తాలు ఉంచుకున్నా తినడానికి. తినడానికి అయినా ఎందుకు ఇప్పుడు నువ్వు 20 బస్తాలు ఉంచుకున్నావన్నా? ఏమన్నా కెమికల్ తగ్గిందనా? కెమికల్ బాగా మనం ఎక్కువ మందు వాడలే కదా, అదే కదే కెమికల్ వాడలే కాబట్టి, కెమికల్ ఎక్కువ వాడలే కాబట్టి మనకు మంచి పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది శరీరానికి, తినడానికి మంచిది అంటావు, మంచి రోగం కూడా రాదు, ఆరోగ్యంగా ఉంటుంది. అది మందు లేని కూడు, మందు లేని కూడు, అట్లా మందు లేని కూడు తింటే బాగుంటుంది, తింటే ఆరోగ్యం. అంటే మరి మందు అంటే వేరు, మందు లేని అంటే పై మందు కానీ పురుగుల మందు అడుగు మందులు కూడా సరిగా నువ్వు వాడలే. ఏ వాడలే, ఎక్కువ తక్కువనే. అంతకుముందు ఎంత వాడేది అన్న? అంతకుముందు వేసేది బాగానే వేసేది, ఎకరానికి మినిమం నేనైతే 8 బస్తాలు 9 బస్తాలు వేసేది, 8-9 బస్తాలు వేసేది. నిజంగా చెప్పన్న, 8-9 బస్తాలు వేసేది నేను. ఇయడి వేరే అంత కొడితే 4 బస్తాలు వేసినో లేదు ఎకరానికి. 3 కోటలు వేసినావన్నా? 3 ట్రిప్పులు మామూలుగానే వేసిన, ఎక్కువలే నువ్వు అన్నావు కదా ఎక్కువే, కానీ ఒకసారి నేను చూసుకున్నా ఫస్ట్. అవునవును, ఎట్లత్తది బలంగా వస్తుందా మరి ఎట్లత్తది అని చూసుకునే వేసిన ఇక మామూలుగా. నీకైతే మంచి జరిగింది అంటావు అన్న ఈ సంవత్సరంలో? సూపర్ సూపర్ జరిగింది. మనం ఇప్పుడు కూరగాయలు పెడుతున్నావు అన్న? ఏమన్నా బెండ చెట్లు పుచ్చకి నీళ్ళు వారిస్తాను ఇప్పుడు. పుచ్చ చెట్లేనా ఇక? పుచ్చకే. మరి ఎందుకు వేసుకోపోతావు అన్న అవి చెప్పు? అవి పుచ్చకాయలు కాసిన తర్వాత ట్రాక్టర్లో వేసుకోపోతావా మార్కెట్కు? డైరెక్ట్ ఎక్స్పోర్ట్ ఉంటాయా ఇవి? అక్కడికి వస్తాయా లోడ్? ఇక్కడికే వస్తాయి, ఇక్కడికే డైరెక్ట్ వాళ్ళు వేసుకొని పోతారు, గుత్త మాట్లాడుకొని వేసుకొని పోతారు. పెద్దయేనా అవి? 1-6 కిలోలు వస్తాయి ఒక కాయ. అంటే తెల్ల కలర్ సారుక ఉంటుంది అన్న? సారుకాలు నల్లవి పెట్టినా, కర్రై రౌండ్ పెట్టినా, సారుకలు ఉండే వాపతి పెట్టినా, అన్ని రకాలు పెట్టినా నేను. కోడుగుడ్డు మోడల్ కూడా కొన్ని పెట్టినా, కోడుగుడ్డు మోడల్ తెలిసినా? అవునవును, అట్లాంటి కూడా కొన్ని పెట్టినా. అవి సైజ్ వస్తాయి, ఒక ప్యాకెట్ 1500 ప్యాకెట్ నేను పెట్టింది. కానీ ఎట్లానా ఇప్పుడు నేను మరి వ్యవసాయం చేసే రైతులకు నా దగ్గర సలహాలు కంపల్సరీ సలహాలు చెప్పే విషయాలు ఉన్నాయి అంటారా అన్న? మీకు కాన్ఫిడెన్స్ అయిందా? నీ దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఏంటంటే ఒక్కటి, నువ్వు కొంచెం రైతుల కాడికి పోయి కలవాలి అన్న. నువ్వు రైతుల కాడికి కలిస్తే నీకు తీసుకున్నట్టు రైతులు చేసుకుంటారు. అది కాదన్న, ఇప్పుడు రైతులకు చెప్పే సమాధానాలు ఇప్పుడు నా దగ్గర అంత సలహాలు ప్రతిదీ ఉన్నాయని మీకు నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చిందనే కదా, 100% నమ్మకం వచ్చింది. తప్పకుండా నేను చెప్పే సలహాలు మాత్రం 100% వాస్తవం అంటారు రైతులకు? వాస్తవమే, వాస్తవం. ఇంకా మొలకల విషయంలో ఎట్లా వచ్చిందన్న మిర్చి? ఎక్సలెంట్ వచ్చింది, వచ్చినాయి, మస్తు వచ్చినాయి. మనం ఎప్పుడు మే నెల జూన్లో ఎట్ల ఎండలకు వచ్చినాయి, జూన్లో కూడా నీకు ఫోటోలు పంపించాలా? ఎర్రటి ఎండలు కొట్టినాయి అన్న అప్పుడు. ఎర్రటి ఎండలు, ఏ గుడ్డ పడిపోయిన ఎండలు. గంత ఎండల కూడా మీకు 9 రోజులకు వచ్చే మొలకలు 7-8 రోజులకు వచ్చేది, 5 రోజులకే వచ్చినాయి మనకు. అది గ్రేట్ కదా, 5 రోజులకు వచ్చినాయి, అంతే 5 రోజులకే వచ్చినాయి, గ్రేట్. ఏమది చాలా సంతోషం అన్న లాలన్న. ఓకే, ఇంకా నీకు మంచి దిగుబడి పొందుకోవాలని నేను ఆశిస్తున్నా, నీకు అన్ని మంచి జరగాలని. ఇప్పుడు పుచ్చ చేనులో కూడా మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నా నేను. ఓకే, మంచి దానికి కావాల్సిన కొన్ని ఎరువులు కూడా చెప్తాను మీకు పుచ్చ చేనులకు. చెప్పు చెప్పు. అదొకటి, ఒకటి కొకోలి తెప్పించుకో అన్న. కొకోలి ఏమంటావా? కొకోలి అయ్యి ఇప్పుడు ఈసారి ఎత్తా. కొకోలి పొటాస్, కొకోలి అదే ఫర్టిలైజర్ ఏదన్నా మందు తగ్గించుకొని అవి అయ్యి పుచ్చ చెట్లకు అప్సైడ్ మన యాడ్ చేసుకొని నీకు మామూలుగా ఉండదు ఇక. అదే అదే, నీకు ఈసారి ఎట్లా మిర్చిలో ఎట్లా దిగుబడి వచ్చిందో దానికంటే ఇంకెక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది నీకు, చూడు ఈసారి. అదే అట్టే చెప్పు. ఓకే ఓకే అన్న. ఓకేనా, నేను నీళ్ళు కడతాను. ఓకే ఓకే, మంచిదన్న లాలన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.